హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాహం రెసిపీస్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందైతే ఒక కేజీ చికెన్ తీసేసుకొని ఫుల్ వాష్ చేసేసుకోవాలి. ఉప్పు నిమ్మకాయ వేసేసుకొని చూడండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కొంచెం బోన్స్ సాఫ్ట్ ముక్కలు ఉండేటట్టు కొట్టించుకొని తీసి పెట్టుకోండి. ఇలా తీసి ఉంచేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా కోసం లవంగ, అనస పువ్వు, బిర్యానీ ఆకు, 1 స్టార్ మొగ్గ, 1 స్పూన్ మిరియాలు, 4 ఇలాచి, 7 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, కసూరి మేతి, మరాఠీ మొగ్గ 1 తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ లెక్కి చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటినీ ప్యాన్లో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1-2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసేసుకొని ఇవి జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. కలర్ మారి వేగాల్సినంత అవసరం లేదు. ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అయిపోయాక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది మనం ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి వాడే గరం మసాలా అండి. చూడండి, ఈ విధంగా అయితే పొడి చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడైతే అదే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసేసుకొని అందులో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు కల్లుపు వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా ఉడికిపోయాక ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఈ వాటర్లోనే చికెన్ని 1-15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చికెన్ బోన్స్ తొందరగా ఉడకవు కాబట్టి ఆయిల్ 1-10 మినిట్స్ పాటు వాటర్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు చికెన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ చికెన్ ఉడికిన వాటర్ని పడేయకుండా పక్కన ఉంచేసుకోండి. మనం ఈ వాటర్తోనే బిర్యానీ చేసుకోవచ్చు. టెన్ మినిట్స్ అయితే కట్ సరిపోతుంది. ఇంకెక్కువ టైం కూడా ఉడికించుకోకూడదు. ఇలా చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక బాండల్ పెట్టేసుకొని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయాక పట్ట, మొగ్గ, ఇలాచి వేసేసుకొని కరివేపాకు సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయని వేసేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఈ కారం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీకు కారం సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1-2 టమోటాలని మిక్సీ పట్టేసుకొని ఈ టమాటో పేస్ట్ వేసేసుకొని చికెన్ని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీకు స్పైసీ తక్కువగా కావాలనుకుంటే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందులో ఉండే ఆయిల్ బయట వచ్చేసి చికెన్ అయితే కుక్ అవుతోంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పొడి, 1 స్పూన్ది అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇక నేను మెజరింగ్ కప్తో 1/4 స్పూన్తో వేసుకున్నాను. ఈ గరం మసాలా పొడి వేసేసుకొని చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చివరిలో కొంచెం కొత్తిమీర జల్లు వేసుకొని ఈ చికెన్కి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి.
చికెన్ బాగా ఉడికిందో లేదని కూడా ఒకసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా తినేయాలనిపిస్తుంది కదా. ఇలా చేసుకొని రసంలోకి కూడా మనం తినచ్చు. మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. పట్ట, మొగ్గ, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఆకు అంటే ఒక చేతి నిండా పుదీనా ఆకులు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1-2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలాని 1/2 స్పూన్తో అయితే 4 స్పూన్లు వేసుకోండి. నేను 1/4 కప్తో వేసుకున్నాను కదా. ఇవన్నీ వేసేసుకొని ఏం చేసుకున్నాక ముందుగా మనం చికెన్ని ఉడికించి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, మనం రైస్ ఎంత తీసుకున్నామో ఆ రైస్ సరిపడినంత కొలత తీసుకొని వేసుకోండి. ఇందులోకి సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఈ నీళ్ళని బాగా తెరలగానివ్వాలి. ఇక నేను నార్మల్ రైస్తోనే బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 పోసుకోండి, 2 అయితే 3 పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ బాగా తెరలు కాగుతున్నప్పుడు బియ్యంలో వాటర్ లేకుండా ఈ బియ్యం మొత్తం మరిగే నీళ్ళలో వేసుకొని రైస్ మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ బిర్యానీ అనేది అడుగు మాడిపోకుండా మనం వేసుకున్న వాటర్కి కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, సగం వరకు వేసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్లేవరు రైస్కి పడితే చాలా టేస్టీ ఉంటుంది. ఈ చికెన్ మొత్తం వేసేసుకున్నాక ఒకసారి గడ్డతో బాగా ఒత్తేసుకొని ఇక్కడ నేను కొంచెం చికెన్ అయితే పక్కన ఉంచేసుకున్నాను. దీన్ని ఎందుకు ఇలా పక్కన ఉంచానో చివరిలో చూపిస్తాను. ఈ చికెన్ మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇందులో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోయి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎక్కడా తనేదని లేకుండా రైస్ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉండి చేయండి. ముందుగా మనం కొంచెం చికెన్ ఎత్తి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఒక గుంటగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకొని 5 మినిట్స్ తర్వాతే ఈ బిర్యానీని అడుగు నుంచి తీస్తూ మనం తీసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. చికెన్ పైన రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక గిన్నెలోకి చూడండి ఈ విధంగా స్ప్రెడ్స్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటుందో చూస్తారు కదా. ఈ విధంగా అయితే మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తీసుకున్న కొలతలకు అయితే ఈ బిర్యానీ అనేది కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చూసి తీసుకోండి. ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని పెరుగు రైతాతో ఉల్లిపాయతో తింటే రెస్టారెంట్కి మించిన రుచితో మనం ఇంట్లోనే తయారు చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మా సిస్టర్ బర్త్డే స్పెషల్గా నేను ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్కి అయితే ఈ రైస్ చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో